హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు మనం బ్యూటిఫుల్ శారీస్ చూపించబోతున్నానండి అంటే ఈ ఎపిసోడ్లో ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడా మన అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా అశోక్ నగర్ బ్రాంచ్కి వచ్చేసేయండి అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మనకి కెఫే విక్టోరియా నుంచి లెఫ్ట్ తీసుకోగానే కనిపించేస్తుంది అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సింపుల్గా ఒక కాల్ చేసేయండి మా టీం వాళ్ళు గైడ్ చేస్తారు సో ఇంకెందుకు లేట్ లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ శారీ మనం చూడబోతుంది బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్న బ్యూటిఫుల్ కోరా సిల్క్ చాలా బాగుందండి ఆర్గెన్జా అంటాం కదా అలాంటి మెటీరియల్ అటు ఫాలింగ్ కాదు అటు కంప్లీట్ స్టిఫ్ కాదు వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ కంఫర్టబుల్గా హ్యాండిల్ చేసేలాగా పార్టీ వేర్ శారీ నైట్ పార్టీస్కైనా డే పార్టీస్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి శారీ మాత్రం చాలా బాగుంది ఎవరైతే బ్లాక్ లవర్స్కి బెస్ట్ ఆప్షన్ బికాస్ గోల్డ్ వీవింగ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ కూడా మంచి బ్లూతో సెట్ చేశారు కాబట్టి చాలా బాగుంది ఫస్ట్ మనం బార్డర్స్ చూద్దాం పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా ఒక 3-4 inches బ్లూ బార్డర్ ఇచ్చారు అండ్ అంతా కూడా గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ ఇచ్చేశారు సింపుల్గా డ్రాప్ మోటివ్స్ లాంటి బార్డర్తో ఎండ్ చేసేసారు కింద వైపున బార్డర్ కూడా చూడండి మంచి పెద్ద బార్డర్ ఇచ్చారు చూస్తున్నారు కదా కొన్ని శారీస్కి నీ లెంత్ బార్డర్స్ అట్లా ఇలా అంటాం కదా చాలా బాగున్నాయండి మంచి పెద్ద బార్డర్ ఇచ్చారు పైన మనం తీసుకున్న ఫ్లోరల్ బార్డరే ఇచ్చేసి సింపుల్గా గోల్డెన్ బార్డర్స్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా లీఫ్ ప్యాటర్న్ డ్రాప్ మోటివ్స్ అలా ఇచ్చేసి మళ్ళీ సేమ్ బార్డర్స్ రిపీట్ చేశారు సో కింద వైపున ఆబ్వియస్లీ పెద్దగా అయిపోయింది బార్డర్ మీరు కంప్లీట్గా కట్టుకున్నా కానీ బార్డర్ అనేది మంచిగా కనబడుతుంది అండ్ కింద వైపున వచ్చేసి పెద్ద బార్డర్ కనబడుతూ ప్లీట్స్ దగ్గర చాలా బాగుంటుందండి శారీ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ప్లీట్స్ దగ్గర బ్యూటిఫుల్గా ఉంటుంది పెద్ద బార్డర్ కాబట్టి ఆబ్వియస్లీ బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా మనకి గోల్డెన్ వీవింగ్తో చిన్న చిన్న పోల్కా డాట్స్ లాగా ఇచ్చారు శారీలో చిన్న చిన్న రౌండ్స్ ఇచ్చారు పోల్కా డాట్స్ లాగా గోల్డెన్ వీవింగ్తో బ్లాక్ పైన గోల్డ్ ఆబ్వియస్లీ బాగా ఎలివేట్ అవుతుంది పళ్ళు మనకి కాంట్రాస్ట్లో చిన్న పళ్ళు వస్తుంది చూస్తున్నారు కదా గోల్డెన్ లైన్స్ ఇచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ బ్లౌజ్ వస్తుంది అది కూడా గోల్డెన్ లైన్స్తో శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్లో కూడా రిపీట్ చేశారు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1175 1175 సో చూసారు కదండి ఈరోజు ఆర్గెన్జా నెక్స్ట్ వెరైటీ చూడబోతున్నాం నెక్స్ట్ వచ్చేసి చందేరి వీవింగ్లో చూడబోతున్నాం మనం ఆఫీస్ వేర్కి అయినా డైలీ వేర్కి అయినా చాలా బాగుంటుంది సో ఫస్ట్ శారీ వచ్చేసి యెల్లో కలర్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం చందేరి వీవింగ్ అన్నాను కదా కంఫర్టబుల్గా హ్యాండిల్ చేసేయచ్చు ఏజ్ గ్రూప్తో సంబంధం ఉండదండి ఈ శారీస్కి మనం ఆఫీస్ వేర్కి చిన్న చిన్నగా బయటికి వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ ట్రావెలింగ్కి కూడా బాగుంటుంది బికాస్ లైట్ వెయిట్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ పైన బార్డర్స్ చూస్తున్నారు కదా సింపుల్గా కడ్డీ స్టైల్ బార్డర్స్ ఇచ్చారు చూడండి ఈజీగా ఒక 4 inches కడ్డీ స్టైల్ బార్డర్ అండ్ అలాగే బ్లూయిష్ కలర్ స్ట్రాప్ బార్డర్ ఇచ్చారు కింద వైపున బార్డర్ చూస్తున్నారు కదా ఈజీగా 8-10 inches బార్డర్ ఇచ్చారు అండ్ అంతా కూడా కొంచెం బ్రాసో స్టైల్తో వచ్చింది చాలా నీట్గా ఉంది బార్డర్ కూడా కానీ బ్రాసో స్టైల్ వీవింగ్ లాగా కనపడుతుంది సో మీరు కంప్లీట్గా కట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట బార్డర్ ప్యాటర్న్ చూడండి ఎంత పెద్ద బార్డర్ చాలా నీట్గా ఇచ్చారో బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా ఎల్లో పైన ఇకత్ ప్రింట్స్ వచ్చేసాయి ఇకత్ స్టైల్ ప్రింట్స్ అంటే పింక్ గ్రీన్ యూస్ చేసి ఇకత్ స్టైల్ ప్రింట్స్ శారీ అంతా ఫిల్ అయిపోయింది పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇకత్ స్టైల్ ప్రింట్స్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ ఒక్కసారి మీకు చూస్తే అర్థమైపోతుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ శారీలో వచ్చిన పెద్ద బార్డరే కడ్డీ స్టైల్ బార్డర్ లాగా బ్లౌజ్లో రిపీట్ చేశారు సో ప్రైస్ వచ్చేసి 600 ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూద్దాం సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా బ్లూ విత్ మెరూన్ చూస్తున్నారు కదా రస్టీ షేడ్ అంటాం కదండి అలా ఉంది కలర్ కింద మంచి బ్రాసోతో ఇచ్చారు బార్డర్స్లో బాడీ పార్ట్ అంతా కూడా ఇకత్ ప్రింటెడ్ పళ్ళు కూడా మనకి ఇకత్ ప్రింటెడ్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ ప్రింటెడ్ ఉంటుందండి ప్లెయిన్ కూడా కాదు చిన్న చిన్న ప్రింట్స్ వస్తాయి యాక్చువల్లీ శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్లో రిపీట్ చేస్తారు సేమ్ ప్రైస్ ఉంటుంది 600 సో చందేరిలోనే కలంకారీ స్టైల్ ఇందాక 2 చూసాం కదా అవి వచ్చేసి ఇకత్ స్టైల్ ఇది వచ్చేసి కలంకారీ స్టైల్
బార్డర్స్ ఏమి డిఫరెన్స్ లేవండి, సేమ్ బార్డర్స్ ఇచ్చారు. కానీ బాడీ పార్ట్ అంతా కూడా ఇక్కత్ స్టైల్, అంటే ఏమంటారు, కలంకారీ స్టైల్ వచ్చింది. ముందువి ఇక్కత్, ఇది వచ్చేసి కలంకారీ స్టైల్. చూస్తున్నారు కదా, ప్రింట్స్ అన్నీ కూడా చాలా నీట్గా కింది నుంచి పై వరకు ఫ్లోరల్స్ అండ్ క్రీపర్ స్టైల్లో ఇచ్చారు. అది కూడా కలంకారీ స్టైల్ ప్రింట్స్. ఇవన్నీ చాలా నీట్గా ఉంటాయండి. కలంకారీ అనగానే అందరికీ ఫేవరెట్. ఎప్పుడు కూడా పళ్ళు చూడండి, మనకి ప్రింటెడ్ స్టైల్ పళ్ళు వస్తుంది, అది కూడా కలంకారీ స్టైల్ ప్రింటెడ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ప్రింటెడ్ బ్లౌజ్, పింక్లో చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ కలర్తో చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేసి చాలా నీట్గా పెద్ద కడి బార్డర్ ఇచ్చారు. శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్లో ఇచ్చారు. సేమ్ ప్రైస్ ఉంటుందండి 600. మనకి ఇందులో కూడా ఒక కలర్ ఆప్షన్ ఉంది చూస్తున్నారు కదా, సిమెంట్కి మెరూన్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ అస్సలు మిస్ చేసుకోవద్దండి, బికాజ్ లైట్ అవుతుందని అనుకుంటారు, అలా ఏముండదండి. బికాజ్ మనకి ఏదైతే బార్డర్లో కలర్ ఇచ్చారో చాలా బ్రైట్గా ఉంది కాబట్టి రెండు బ్యాలెన్స్డ్గా శారీ చాలా కాంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. సేమ్ కలంకారీ ప్రింటెడ్ బార్డర్స్, పెద్ద పెద్ద బార్డర్స్తో చాలా నీట్గా ఇచ్చారు. సేమ్ ప్రైస్ ఉంటుంది 600. సో మన నెక్స్ట్ వచ్చేసి సిల్క్ కోటా. సిల్క్ కోటా అనగానే తెలిసిందే కదండి మనకి, ఆ ఫ్యాబ్రిక్లోనే కొంచెం చెక్డ్ ప్యాటర్న్ లాగా కనపడుతుంది. అంటే వెరీ బ్రీతబుల్ అనుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్, ఈజీగా హ్యాండిల్ చేసే మెటీరియల్. సో కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బోత్ ద సైడ్ స్ట్రాప్ బార్డర్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా, గ్రీన్ స్ట్రాప్ బార్డర్, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్తో స్ట్రాప్ బార్డర్. సో చిన్న బార్డర్స్ వస్తాయి, ఒక 3 inches స్ట్రాప్ బార్డర్స్ ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి, ఎల్లో పైన ఫ్లోరల్స్ అండ్ క్రీపో ప్యాటర్న్. క్రీపో ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కింది నుంచి పై వరకు క్రీపర్ స్ప్రెడ్ అవుతున్నట్టు, మధ్యలో ఫ్లవర్స్ని మాత్రమే కలర్ఫుల్గా హైలైట్ చేశారు. చాలా నీట్గా ఉంటుంది శారీ మాత్రం, డైలీ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా చాలా బాగుంటుంది. పళ్ళు వచ్చేసి మనకి ప్రింటెడ్ స్టైల్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్. ప్రైస్ 315, 315 రూపాయలు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. సో మన నెక్స్ట్ వెరైటీ, ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి కంప్లీట్గా పార్టీ వేర్ శారీస్. ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి, గ్రీనిష్కి పింక్ కలర్ కాంబినేషన్తో చాలా నీట్గా ఇచ్చారు. బోత్ ద సైడ్స్ చాలా నీట్గా మనకి కంచి స్టైల్ బార్డర్స్ అంటాం కదా, ఒక పీచిష్ పింక్ లాంటి కలర్ పైన కంచి స్టైల్ బార్డర్స్, అంటే గోల్డెన్ వీవింగ్ స్టైల్ బార్డర్స్ ఇచ్చారు, ఫ్లోరల్ బార్డర్స్. సో బార్డర్స్ మాత్రం చాలా నీట్గా శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. మీరు కంప్లీట్గా కట్టుకున్నా కానీ బార్డర్స్ చాలా బాగా కనిపిస్తాయి. పట్టు శారీస్ కట్టుకుంటే ఎంత రిచ్ ఫీల్ ఉంటుందో అలా ఉన్నాయండి బార్డర్స్ మాత్రం లిటరల్గా. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, గ్రీన్ పైన మనకి డైమండ్ ప్యాటర్న్ వచ్చేసింది, గోల్డెన్ వీవింగ్తో డైమండ్స్ ఇచ్చారు. అండ్ ఈ డైమండ్స్ మధ్యలో కలర్స్ యూస్ చేసి చాలా నీట్గా ఫ్లోరల్స్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్స్ అండ్ ప్యారెట్ అలా నీట్గా ఇచ్చేశారు. సో డైమండ్ ప్యాటర్న్ అండ్ డైమండ్స్ మధ్యలో కలర్స్ యూస్ చేసి శారీని చాలా నీట్గా మెన్షన్ చేశారు. పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది, అది కూడా వీవింగ్ స్టైల్లో. ఈ శారీ ఆల్ ఓవర్ కారణంగా పళ్ళు అనేది మనకి చిన్న పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్. చూస్తున్నారు కదండి, వెరీ రిచ్ లుకింగ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ మనకి మల్టిపుల్గా యూజ్ అవుతుంది. శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్లో కూడా రిపీట్ చేశారు. సో ప్రైస్ వచ్చేసి 1680, 1680 రూపాయలు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి సిల్వర్. ఒక్కసారి కలర్ కాంబినేషన్ చూడండి, మంచి సిల్వర్, బ్లాక్ అండ్ పింక్, 3 కలర్స్ యూస్ చేసి చాలా సటిల్గా ఉంది. నైట్ పార్టీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది శారీ. బోత్ ద సైడ్స్ బ్లాక్ థ్రెడ్ వీవింగ్తో చాలా నీట్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ బార్డర్స్ కూడా ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా, సింపుల్గా ఇలా దీపం స్టైల్ అంటాం కదండి, చాలా నీట్గా దానిపైన ఫ్లోరల్స్ లాగా నీట్గా ఇచ్చారు. మీరు కంప్లీట్గా టై చేసుకున్న బార్డర్ మీకు ఇలా కనపడుతుంది. మంచి డిగ్నిఫైడ్ లుక్ ఉండాలి పార్టీలో అన్నప్పుడు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, టిష్యూ వచ్చింది. ఆబ్వియస్లీ టిష్యూ వల్ల షైన్ అనేది చాలా బాగా కనపడుతుంది. అండ్ దానిపైన పింక్ కలర్ థ్రెడ్ వీవింగ్తో మోటివ్స్ అనేవి చాలా నీట్గా ఇచ్చారు. శారీ అంతా కూడా ఇలా పింక్ మోటివ్స్ వచ్చేసాయి, టిష్యూ అండ్ అలాగే సిల్వర్ చెక్స్. సో శారీ కాంప్లిమెంటింగ్గా చాలా చాలా బాగుంది. పళ్ళు మనకి పింక్ కలర్ తో చాలా బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు.
థ్రెడ్ వీవింగ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇందులో గోల్డ్ సిల్వర్ అలా లేదండి, కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ఉంది, కానీ టిష్యూ మాత్రం ఉంటుంది శారీలో. చాలా బాగుంది శారీ ప్యాటర్న్. సో మనకి ప్రైస్ వచ్చేసి 1590 1590 రూపాయలు. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది, చూస్తున్నారు కదా. పైన వైపున సింపుల్గా స్ట్రాప్ బార్డర్ ఇచ్చారు పింక్ కలర్తో, ఒక 3-4 ఇంచెస్ స్ట్రాప్ బార్డర్ అండ్ అలాగే టెంపుల్ స్టైల్ బార్డర్తో ఎండ్ చేశారు. కింద వైపున బార్డర్ కూడా చూస్తున్నారు కదా. ఫస్ట్ పైన తీసుకున్నట్టే పింక్ స్ట్రాప్ బార్డర్ ఇచ్చారు, కానీ పైన సింపుల్గా ప్లెయిన్ ఉంటుంది, కింద వైపున ప్లెయిన్ కాకుండా సిల్వర్ వీవింగ్తో ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు, అంటే ఫ్లోరల్ మోటివ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కడ్డీ స్టైల్, చూస్తున్నారు కదా, కడ్డీ స్టైల్ అండ్ టెంపుల్ స్టైల్తో ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి, లైటెస్ట్ షేడ్ ఆఫ్ సీ గ్రీన్ అంటాం కదా, అలాంటి లైటెస్ట్ షేడ్ ఆఫ్ గ్రీన్తో సిల్వర్ వీవింగ్తో ఫ్లోరల్స్ చాలా నీట్గా శారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. సిల్వర్ వీవింగ్తో ఫ్లోరల్స్ శారీ అంతా స్ప్రెడ్ చేసేసారు. పళ్ళు మనకి సిల్వర్ వీవింగ్ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి మనకి శారీలోనే. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుంది, అంటే టిష్యూ బ్లౌజ్ సెల్ఫ్లో. శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్లో కూడా రిపీట్ చేశారు. సో ప్రైస్ వచ్చేసి 1680 1680 రూపాయలు. ఇందులో మనకి ఇంకొక షేడ్ కూడా అవైలబుల్గా ఉంది సేమ్ టిష్యూ ప్యాటర్న్లో, చూస్తున్నారు కదా, గోల్డెన్ అంటే హాఫ్ వైట్ గోధుమ కలర్ లాంటి దానిపైన మంచి గోల్డెన్ అండ్ పింక్ కలర్తో చాలా నీట్గా ఇచ్చారు. బోత్ ద సైడ్ సేమ్ స్టైల్ బార్డర్స్ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి పింక్ పైపింగ్ బార్డర్, నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్తో చూస్తున్నారు కదా ముగ్గు స్టైల్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసి దాంట్లో ఫ్లోరల్స్ ఇచ్చారు చాలా నీట్గా. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి, ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది, గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వీవింగ్స్ చూస్ చేసి ఫ్లోరల్స్ ఇచ్చేసారు. చాలా నీట్గా శారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. పళ్ళు మనకి వీవింగ్ స్టైల్ పళ్ళు వస్తుంది గోల్డెన్ కలర్తో, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే ఉంటుంది, ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. సేమ్ ప్రైస్ ఉంటుంది 1550 1550 రూపాయలు. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇప్పుడు గోధుమ కలర్లో చూసాం కదండి హాఫ్ వైట్లో, సేమ్ సీ గ్రీన్లో, సేమ్ ఏమీ డిఫరెన్స్ లేదు బార్డర్స్లో కానీ, ఏమీ డిఫరెన్స్ లేదు ఫ్లోరల్స్లో కానీ, కంప్లీట్గా సేమ్. జస్ట్ కలర్ కాంబినేషన్ ఐడియా కోసం చూపిస్తున్నాను. మంచి టిష్యూ శారీస్ నైట్ పార్టీస్కైనా డే పార్టీస్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, సేమ్ టైం లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి. పళ్ళు కూడా చూడండి, మనకి వీవింగ్ స్టైల్ పళ్ళు, చిన్న పళ్ళు, టాసిల్స్ కూడా శారీలో అటాచ్డ్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే వస్తుంది, ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. సేమ్ ప్రైస్ 1550 1550 రూపాయలు. సో మన నెక్స్ట్ షేడ్ చూద్దాం. సో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్, ఐసీ బ్లూకి పింకిష్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా. ఫస్ట్ పైన బార్డర్ చూడండి, ఈజీగా ఒక 3-4 ఇంచెస్ పింక్ బార్డర్, దానిపైన గోల్డెన్ కడ్డీ స్టైల్ బార్డర్ ఇచ్చారు అండ్ టెంపుల్ స్టైల్ బార్డర్తో ఎండ్ చేశారు. కింద వైపున బార్డర్ కూడా చూడండి, ఫస్ట్ సింపుల్గా పింక్ పైపింగ్ బార్డర్, గోల్డెన్ కడ్డీ స్టైల్ బార్డర్ అండ్ నెక్స్ట్ మనం బ్లూయిష్ అంటే సిల్వరిష్ కలర్తో చాలా నీట్గా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు, టెంపుల్ స్టైల్ బార్డర్తో ఎండ్ చేశారు. సో మీరు కంప్లీట్గా కట్టుకున్నా కానీ ఈ బార్డర్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది, ఇలా ఉంటుందన్నమాట బార్డర్, చూస్తున్నారు కదా. బార్డర్ పార్ట్ మాత్రం చాలా చాలా అంటే హెవీ లుక్తో చాలా బాగుంది. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి, టిష్యూ వచ్చేసింది శారీలో, సిల్వర్ చెక్డ్ ప్యాటర్న్ లాగా ఉంది అండ్ మధ్యలో అంతా కూడా సిల్వర్ ఫ్లోరల్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా, సింపుల్గా సిల్వర్ ఫ్లవర్స్ అనే కాకుండా కొంచెం థ్రెడ్ వీవింగ్ యూస్ చేశారు, గోల్డ్ అండ్ పింక్, గోల్డ్ అండ్ ఆరెంజ్ అలా డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి ఫ్లవర్స్ని బాగా ఎలివేట్ చేశారు. పళ్ళు మనకి సింపుల్గా వస్తుంది సిల్వర్ కడ్డీ స్టైల్ పళ్ళు లాగా వీవింగ్ ప్యాటర్న్లో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే వస్తుంది, ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. ప్రైస్ 1680 1680 రూపాయలు. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్, చూస్తున్నారు కదండి, గ్రీన్ విత్ మెరూన్, మెరూన్ కూడా కాదు రస్టీ ఆరెంజ్ అంటాం కదా అలాంటి షేడ్తో ఇచ్చారు. పైన వైపున మంచి రుద్రాక్ష ప్యాటర్న్ బార్డర్ ఇచ్చారు, ఒక 3-4 ఇంచెస్ కంప్లీట్ గోల్డెన్ వీవింగ్తో రుద్రాక్ష ప్యాటర్న్ బార్డర్ ఇచ్చారు. కింద వైపున కూడా చూడండి, పైన వచ్చిన బార్డరే కింద బోత్ ద సైడ్స్ రిపీట్ చేసి మధ్యలో మాత్రం గోల్డెన్ వీవింగ్తో డైమండ్ ప్యాటర్న్ ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, టిష్యూ వచ్చేసింది శారీలో అండ్ మధ్యలో అంతా కూడా గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ ఇచ్చారు,
చాలా నీట్గా వెళ్తుంది శారీ అంటే పార్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది, అది కూడా రుద్రాక్ష ప్యాటర్న్ వీవింగ్స్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వావ్ వీవింగ్ స్టైల్ బ్లౌజే ఇచ్చారు. ఇలా ఉంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్. బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే తెలుస్తుంది శారీ లుక్ ఎంత బాగుంటుంది అనేది. సో ప్రైస్ వచ్చేసి 1620 1620 రూపాయలు. ఇవన్నీ శారీస్ మన వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంది, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు కనుక హైదరాబాద్ అయితే ఖచ్చితంగా స్టోర్స్ విజిట్ చేయండి. ఇవన్నీ కూడా మన అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి, ఈజీగా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అడ్రస్ తెలిసిందే కదండి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్, కెఫే విక్టోరియా నుంచి లెఫ్ట్ తీసుకోగానే కనిపిస్తుంది. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సింపుల్గా ఒక కాల్ చేసేయండి, మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మీరు ఎలాంటి శారీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో అలాంటి శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.